ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ విధానం బయటపడిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ రాబోతున్నారు. గత ఎన్నికల్లో అయితే ప్రధాని అభ్యర్థిగా రావడానికి కూడా ధైర్యం సాహసించినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ. 2004-2009 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించినటువంటి సమయంలో రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అవకాశం ఉంది. కానీ రాహుల్ గాంధీ పూర్తి మెజారిటీ వచ్చినప్పుడు మాత్రం ప్రధానమంత్రి కావాలని, రెండవది రిలాక్స్డ్గా జీవితం గడపాలి, కొంత నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు ప్రధాని బాధ్యతలు స్వీకరించలేదు. ఇంకొకటి, సీనియర్ నాయకుడు అయినటువంటి మన్మోహన్ సింగ్కి ప్రధానమంత్రి బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ వారసత్వ రాజకీయాలకి చరమగీతం పాడాలన్నటువంటిది జనంలో ఫీలింగ్ ఉన్నా కూడా, అదే సమయంలో వారసత్వాన్ని అంగీకరించేటువంటి మనస్తత్వం భారతదేశంలో సనాతన సంప్రదాయాల నుంచి వచ్చింది. రాజులు, రాజుల కుటుంబాలే వారసులుగా ఏలినటువంటిది ఈ దేశం. అట్లాగే వ్యాపారాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, రాజకీయ నాయకుల కొడుకులే వారసులుగా, వాళ్లే యువతరం అనేటువంటిది చెప్పుకుంటున్నటువంటి దేశం. ఈవెన్ సినిమా యాక్టర్లకు కూడా వాళ్ళ పిల్లల్ని తెర మీదకి తీసుకొస్తే హర్షించేటువంటి, వాళ్ళని అంగీకరిస్తున్నటువంటి దేశం కాబట్టి ఈ దేశంలో రాహుల్ గాంధీకి నష్టం లేదు. తప్పనిసరిగా ఆయన కాంగ్రెస్ పార్టీకి వారసుడే. ఇంకొకటి, ప్రధానమంత్రిగా పోటీ పడతానని ముందు ప్రకటించడం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీలకు ఊరటనిచ్చేటువంటి అంశం. లేకపోతే వచ్చే ఎన్నికలకు కూడా కనుక రాహుల్ గాంధీ అట్లా ముందుకు రాకపోతే శాంతం తుడిచిపెట్టుకుపోతుంది అన్నటువంటి భయం ఉంది. ఇంకోటి, ఈ రోజున ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత వ్యవహారాలు కొన్ని ఉంటుంటాయి. ఒక నోట్ల రద్దు లాంటి వ్యవహారాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎదురైనటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే కనుక GST లాంటి ద్వారా వ్యాపారులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. వాళ్ళకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అన్నటువంటి కాన్సెప్ట్తో వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకు వెళ్ళడానికి, ఇప్పటికే 16 పార్టీలు కలిసి ఉన్నప్పుడు మిగతా పార్టీలను కూడా కలుపుకు వెళ్తే ఓ ప్రధాన ప్రతిపక్ష ఛాన్స్ అయినా గ్యారంటీగా వస్తుంది, లేదా ప్రధానమంత్రి పదవికి పోటీ పడి సాధించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. గెలిచేస్తారన్నటువంటి నమ్మకమా లేదా అపనమ్మకమా, లేదంటే దాని మీద మాటలు స్టేట్మెంట్లు పక్కన పెడతాయి, అది లాస్ట్ 6 నెలల్లో మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒక పోటీదారు అనేటువంటి వ్యక్తిగా తాను తెర మీదకు వస్తానని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులకి నోట్లో కాస్త తీపి పెట్టినటువంటిది మాత్రం రాహుల్ గాంధీ. కాకపోతే అది ఈ దేశంలో కాకుండా పక్క దేశానికి వెళ్ళి మాట్లాడమే ఇంపార్టెంట్. కాకపోతే రాహుల్ గాంధీ ఈ సమయంలో తన వ్యవహార శైలి కూడా మార్చుకోవాల్సి ఉంది. అద్దాక విలాసాలకో, లేకపోతే కనుక రిలాక్స్ కోసమన్నో విదేశాలకు వెళ్ళిపోయేటువంటి ధోరణి నుంచి కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రాజకీయాన్ని ప్రతినిత్యం పరిశీలించి లోపాలని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యతని ఒక నాయకుడిగా ఆయన తీసుకుంటే పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.